వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తుని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా స్థితిగతుల్ని మార్చేటువంటి క్రమాన్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకున్నటువంటి క్రమం మీ అందరికీ తెలుసు ఏ రకంగా పేదవాడి తాలూకా స్థితిగతులు మారాలని ప్రభుత్వం నుంచి వారికి సహకారం ఉండాలని ఎన్నికల ముందు ఏదైతే హామీలు ప్రజలకు ఇచ్చామో ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకునేటువంటి దిశగా పనిచేసినటువంటి క్రమాన్ని కూడా మీరందరూ కూడా చూశారు ఓ పక్క సంక్షేమం ఒక పక్క రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేయాలి పారిశ్రామికంగా మన రాష్ట్రానికి ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్రానికి మేలు చేసేటువంటి పరిశ్రమలు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మేలు చేసేటువంటి పరిశ్రమలు రాష్ట్రానికి ఉన్నటువంటి అవకాశాలను దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో మనల్ని షోకేస్ చేసుకునేటువంటి కార్యక్రమాలు చేయాలన్నటువంటి తపన ముఖ్యమంత్రి గారికి మొదటి నుంచి ఉంది మీ అందరికీ తెలుసు అయితే గడిచినటువంటి 2.5 సంవత్సరాలు మనం కోవిడ్ తో ఏ రకంగా ఇబ్బందులు పడ్డామో ఏ రకంగా ప్రపంచం అంత ఆగిపోయినటువంటి సందర్భాలు చూసాం పారిశ్రామికంగా గాని ఇతరత్ర పరిస్థితులు గాని పేదవాడి తాలూకా బ్రతుకులు గాని అన్నీ కూడా మనం చూసాం సో పారిశ్రామికంగా మన వరకు మనకు ఉన్నటువంటి అవకాశాలను మనం సద్వినియోగం చేసుకునేటువంటి కార్యక్రమంతో పాటు బయట రాష్ట్రాలకో బయట దేశాలకో వెళ్లి మన రాష్ట్రాన్ని షోకేస్ చేసుకునేటువంటి అవకాశం గడిచినటువంటి 2.5 సంవత్సరాలు అనేక కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల గాని జరగాల్సినటువంటి సమావేశాలు జరిగేటువంటి దానికి అవకాశం లేకపోవడం గాని ఇవన్నీ కూడా చూసాం ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు దావోస్కి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారి తాలూకా ఆహ్వానం మేరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులైనటువంటి బ్రాడెన్ బ్రెండే గారి ఆహ్వానం మేరకు 52వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో రేపు 22వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు జరగబోయేటువంటి దావోస్ పర్యటనకు ఆ ఎకనామిక్ ఫోరం సమావేశాలకి రేపు 22వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు హాజరవుతున్నటువంటి సందర్భాలు కూడా మీ అందరికీ తెలుసు మరొకసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా చెప్పాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆకాంక్షలకు అనుగుణంగా మన దేశంలో ఉన్నటువంటి చాలా తక్కువ రాష్ట్రాలకి మన రాష్ట్రానికి ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయి ఈరోజు గుజరాత్ లాంటి రాష్ట్రానికి దేశంలోనే అతిపెద్ద కోస్ట్ లైన్ కలిగినటువంటి రాష్ట్రం గుజరాత్ తర్వాత అంత పెద్ద కోస్ట్ లైన్ కలిగినటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ కావడం ఒక రకంగా మన అందరి తాలూకా అదృష్టం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు దాదాపు 974 కిలోమీటర్ల సముద్ర తీరం కలిగినటువంటి రాష్ట్రం అనేక రిసోర్సెస్ ఉన్నటువంటి రాష్ట్రం మంచి అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం లాజిస్టిక్స్ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మంచి సదుపాయాలు ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు రైట్ రౌండ్ ఆల్మోస్ట్ గడిచినటువంటి ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి 13 జిల్లాలు ఉన్నప్పుడు 10 జిల్లాల మేర రాష్ట్రంలో సముద్ర తీరం కలిగినటువంటి జిల్లాలు ఉండేవి 974 కిలోమీటర్లు ఈ పరిధిలో దాదాపు 4 పోర్టులు ఆపరేషన్స్ అవుతా ఉన్నాయి విశాఖపట్నం పోర్టు కానీ గంగవరం కానీ కాకినాడ కానీ కృష్ణపట్నం కానీ ఈరోజు నూతనంగా మరో 3 పోర్టులు నిర్మించాలన్నటువంటి కార్యక్రమాన్ని చేసాం ఇప్పటికే రామయ్యపట్నం పోర్ట్ అనేటువంటిది నిర్మాణం మొదలైంది అలాగే భావనపాడు దాంతోపాటు మచిలీపట్నం ఈ పోర్ట్స్ కూడా ఇప్పటికే ప్రాసెస్లో ఉన్నాయి టెండర్ స్టేజెస్లో ఉన్నాయి అలాగే మొన్న నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి క్రమంలో కాకినాడలో ఉన్నటువంటి యాంకరేజ్ పోర్ట్ని కూడా మళ్ళీ తిరిగి అభివృద్ధి చేయాలని చెప్పి మ్యారిటైమ్ బోర్డు ద్వారా ఒక 50 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 50 కోట్ల రూపాయలతో ఆ పోర్టు కూడా మళ్ళీ పునర్నిర్మించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం అలాగే రావా పోర్టు కొన్ని క్యాప్టివ్ పోర్ట్స్ అనేటువంటివి ఉన్నాయి 9 ఫిషింగ్ హార్బర్స్ నిర్మించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి సీ కోస్ట్ లైన్ వల్ల ఉండేటువంటి యాక్టివిటీని వల్ల ఈ 10 జిల్లాలను కలుపుతూ ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ఉన్నాయి బ్రహ్మాండమైనటువంటి రైల్ కనెక్టివిటీ ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం లాంటి ప్రాంతం దగ్గర నుంచి ఆల్మోస్ట్ 6 నూతనంగా ఇప్పుడు ఉన్నటువంటి విశాఖపట్నం కానీ రాజమండ్రి కానీ విజయవాడ కానీ కడప కానీ కర్నూలు కానీ లేదా తిరుపతి ఇప్పటికే 6 పోర్ట్లు రన్ 6 ఎయిర్పోర్ట్స్ రన్ అవుతా ఉన్నాయి నూతనంగా నెల్లూరులో
ఒక ప్రైవేట్ ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్ కూడా నిర్మించేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ అన్ని సదుపాయాలను షోకేస్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఇంత మన కోస్ట్‌లైన్ ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి దాంట్లో అటు శ్రీకాకుళం నుంచి మొదలైని కిందన ఉన్నటువంటి నెల్లూరు వరకు ఏదైతే మనకు ఉన్నటువంటి సీ కోస్ట్ కనెక్టివిటీ ఏదైతే ఉందో దాంట్లో ఈ 974 కిలోమీటర్లో ప్రతి 50 కిలోమీటర్లకి ఒక యాక్టివిటీ అనేటువంటిది క్రియేట్ చేస్తే తద్వారా రాష్ట్రానికి ఉండేటువంటి ఆ కోస్టల్ అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో తద్వారా దాన్ని వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ఇండస్ట్రీ ప్రమోట్ అవుతుంది, ఎక్స్పోర్ట్ యాక్టివిటీ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఈరోజు మెరైన్ ఎక్స్పోర్ట్స్లో మీ అందరికీ తెలుసు దాదాపు దేశం నుంచి జరుగుతున్నటువంటి మెరైన్ ఎక్స్పోర్ట్స్లో దాదాపు 46% ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తా ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. షింప్ అయితే ఏకంగా దేశంలో 68% షింప్ ఎక్స్పోర్ట్ అనేటువంటిది మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఈ ఆటోమొబైల్ ఆల్మోస్ట్ 30% ఆఫ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేటువంటిది మన దగ్గర నుంచి నడుస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కొప్పర్తి, కడప, అలాగే తిరుపతి, రేణిగుంట ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ తీసుకురావాలని, అలాగే విశాఖపట్నం నుంచి చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ని మనం టేకప్ చేసాం. నకపల్లి, రాంబిల్లి ప్రాంతాల్లో దాదాపు 6500 ఎకరాలు ఎక్వైర్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేసాం. అక్కడ పెట్రోకెమికల్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ వస్తూ ఉంది. తద్వారా ఈ ఆల్మోస్ట్ 5-6 జిల్లాల్లో జీడిపి అనేటువంటిది 6 రెట్లు పెరిగేటువంటి, ప్రతి ఒక్కర ఈ 6 జిల్లాల్లో పెరిగేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు చెన్నై బెంగళూరు కారిడార్ కానీ లేదా బెంగళూరు హైదరాబాద్ కారిడార్ ఓర్వకల్లో ఆల్మోస్ట్ 9000 ఎకరాలు ఈరోజు ఆల్మోస్ట్ 7800 పైచిలుకు ఎకరాలు ఇప్పటికే ఎక్విజిషన్ అయిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇన్ని ప్రయోజనాలు, ఇన్ని అవకాశాలు, ఇంత ల్యాండ్ అవైలబిలిటీ, ఒక రకమైనటువంటి ఒక డైనమిక్ సీఎం ఈరోజు రాష్ట్రానికి ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో దాదాపు 18 ప్లాట్ఫామ్స్ మీద చర్చ జరగబోతా ఉంది. ఆ 18 ప్లాట్ఫామ్స్లో ఆల్మోస్ట్ 10 ప్లాట్ఫామ్స్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంచుకుంది. అందులో అగ్రికల్చర్ కానీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సబ్జెక్ట్స్ కానీ, లేదా హెల్త్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సో ఈ స్కిల్ మీద స్కిల్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి కానీ, ఇలా ఆల్మోస్ట్ 10 యాక్టివిటీస్ని మనం షోకేస్ చేయాలనేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫౌండర్ అయినటువంటి క్లాస్ క్వాబ్ అని ఎవరైతే 50 ఏళ్ల క్రితం దీన్ని స్థాపించారో ఆయనతో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో సమావేశం కాబోతా ఉన్నారు. ఈరోజు ప్లాట్ఫామ్ పార్ట్నర్గా అంటే ఎవ్రీ ఇయర్ మనం ఒక స్థాయిలో వారితో మన అటాచ్మెంట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో మన రాష్ట్రానికి పెరగబోయేటువంటి అటాచ్మెంట్లో భాగంగా ఈరోజు ప్లాట్ఫామ్ పార్ట్నర్గా కూడా రేపు మనం అగ్రిమెంట్ చేసుకోబోతా ఉన్నాం వారితో. సో తద్వారా మరింత ఆపర్చునిటీస్ రాష్ట్రానికి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు అలాగే చాలా ప్రపంచ దేశాల నుంచి దాదాపు 2200 మంది ప్రతినిధులు హాజరవుతా ఉన్నారు. అందులో ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, వాణిజ్యవేత్తలు ఉన్నారు, మల్టీనేషనల్ కంపెనీ సీఈఓస్ ఉన్నారు, గ్లోబల్ పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, చాలామంది సెలబ్రిటీస్ రాబోతా ఉన్నారు. ఈరోజు భారతదేశం నుంచి రిలయన్స్, టాటాస్, బిర్లాస్, హీరో మోటార్ కార్ప్ వాళ్ళు, తర్వాత భారతీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు, ఇలా టాప్ మోస్ట్ వారందరూ కూడా వస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ మన దేశంలో ఒక 7-8 రాష్ట్రాలకు కూడా ఇన్విటేషన్ ఉంది. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తూ ఉన్నారు, రాష్ట్రం నుంచి ప్రతినిధులు రాబోతూ ఉన్నారు. వీరందరూ కూడా ఒక ఈ ఎకనామిక్ ఫోరంలో మనం ఆల్మోస్ట్ ఒక 30-34 మీటింగ్లు బయలాటరల్స్ అనేటువంటివి, ప్రధానంగా ఒక 12-14 బయలాటరల్స్ చాలామందితో అక్కడికి ఉన్నటువంటి, అక్కడ మనం హాజరైన తర్వాత చాలామందితో అక్కడ అక్కడికక్కడ సమావేశం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు రాష్ట్రానికి తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా 22, 23, 24 తారీఖుల్లో 3 రోజుల పాటు ఒకరోజు ఎడ్యుకేషన్ మీద, ఒకరోజు హెల్త్ మీద, మనం డీకార్బనైజ్డ్ ఎకానమీ అనేటువంటి ఒక సబ్జెక్ట్ మీద ఒక 3 ప్లాట్ఫామ్స్ మీద కూడా డిస్కషన్స్ జరగబోతా ఉన్నాయి. ఒక పెవిలియన్ కూడా అంటే ఆంధ్రప్రదేశ్ తాలూకా స్థితిగతుల్ని ఫోకస్ చేస్తూ, మనకున్నటువంటి రిసోర్సెస్ని ఫోకస్ చేస్తూ, మనకున్నటువంటి అవకాశాలను ఫోకస్ చేస్తూ, మనకు దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ జరిగితే ఎటువంటి అడ్వాంటేజెస్ని ఫోకస్ చేస్తూ ఒక పెవిలియన్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే ఎగ్జిబిషన్లో ఏ రకంగా ఎవరి స్టాల్ వారిని ఎక్స్పోజ్ చేసుకుంటారో, ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటిది ఒక ప్రపంచ స్థాయి వారి వారి ప్రాంతాలకు సంబంధించినటువంటి అవకాశాలను ఎగ్జిబిట్ చేసుకునేటువంటి అవకాశం ఈరోజు దావోస్లో ఉంది. దాంట్లో మన పెవిలియన్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అక్కడ మన రాష్ట్రం తాలూకా అన్ని ప్రయోజనాలు మనకున్నటువంటి, నూతనంగా మన 12వ తారీఖు జరిగినటువంటి క్యాబినెట్లో కూడా
ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీని కొత్తగా తీసుకొని వచ్చాం, లాజిస్టిక్స్ పాలసీని కొత్తగా తీసుకొని వచ్చాం. సో వీటన్నిటిని కూడా షోకేస్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. ఎందుకంటే గడిచినటువంటి ఎకనామిక్ ఫోరమ్స్ కి ఈసారి జరగబోయేటువంటి ఎకనామిక్ ఫోరం కి ఉన్నటువంటి తేడా, కోవిడ్ కి ముందు జరిగినటువంటి ఎకనామిక్ ఫోరమ్స్ దాదాపు 51 జరిగితే కోవిడ్ తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది. సో అప్పుడున్నటువంటి పరిస్థితులకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి చాలా వ్యత్యాసం ఉంది. చాలా ప్రపంచ స్థాయిలో జరిగినటువంటి ఇబ్బందులు కోవిడ్ వల్ల మనం చూసాం. ఈరోజు ప్రతి ప్రాంతం, ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం ఇన్వెస్టర్స్ ని, ఇండస్ట్రీస్ ని ఎంకరేజ్ చేయాలని, వారు తీసుకురావాలనేటువంటి తపన ప్రతి ఒక్కరి పోటీ అనేటువంటిది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆ పోటీలో మనం కూడా ముందుండాలనేటువంటి ప్రయత్నం ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోతా ఉన్నాం. రానటువంటి కాలంలో గడిచినటువంటి చాలా మంది, మొన్న అమరావతిలో కూడా నేను పత్రికా సమావేశం పెట్టి కర్టన్ రైజర్ చెప్పినప్పుడు వారు చాలా మంది అడిగారు 26వ తారీఖున మీరు తిరిగి వస్తారు, 26వ తారీఖు వరకు సమావేశాలు జరగబోతా ఉన్నాయి, వచ్చిన తర్వాత వచ్చేసరికి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకుని వస్తారనేటువంటి మాట మిత్రులు చాలా మంది అడిగారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటి దాని గురించి ఒకసారి దయచేసి గడిచినటువంటి ప్రభుత్వం చేసినటువంటి ప్రచారాన్ని దయచేసి నమ్మొద్దని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళి ఒక 50 సింగపూర్ కంపెనీలు వస్తున్నాయి, లేదా 100 రష్యా కంపెనీలు వస్తున్నాయి, లేదా 150 అమెరికా కంపెనీలు వస్తున్నాయి అనేటువంటి దుష్ప్రచారం. ఎకనామిక్ ఫోరం అనేటువంటి దాంట్లో ఒక చర్చ అనేటువంటి జరగబోతా ఉంది. అక్కడ ప్లాట్ఫామ్లో మనం షోకేస్ చేసుకుంటాం మన రాష్ట్రాన్ని, మన రాష్ట్రం తాలూకు ప్రయోజనాలు షోకేస్ చేస్తాం, మన రాష్ట్రంకి వస్తే ఉండేటువంటి అడ్వాంటేజ్ని ఫోకస్ చేస్తాం, మనకున్నటువంటి లాజిస్టిక్ సపోర్ట్ని మనం షోకేస్ చేస్తాం, మనకున్నటువంటి ఇక్కడ పరిస్థితుల్ని మనం షోకేస్ చేస్తాం. వీటన్నిటిని అక్కడ షోకేస్ చేసిన దాన్ని బట్టి చూసిన తర్వాత మనం గ్రౌండ్ అయ్యేటువంటి విషయాలు, మనతో కలిసి మన దగ్గర ప్రయాణం చేయాలనుకున్నటువంటి వారి తాలూకా విషయాలన్నింటినీ కూడా మనం వాళ్ళని ఆహ్వానించి మాట్లాడి గ్రౌండ్ అయిన తర్వాత ప్రజలు చెప్పేటువంటి కార్యక్రమాలు చెప్పాలనేటువంటి తపన ఈ ప్రభుత్వాన్ని తప్ప ఏది జరగకముందే 1 లక్ష కోట్లు వచ్చింది, 2 లక్షల కోట్లు వచ్చింది, 5 లక్షల కోట్లు వచ్చింది, 10 లక్షల కోట్లు గడిచినటువంటి ప్రభుత్వంలో మీరు అందరూ చూశారు. ఇదే విశాఖపట్నంలో 3-4 పార్ట్నర్షిప్ సమితిలు పెట్టి 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల మందికి ఉద్యోగాలు అని చెప్పినటువంటి ప్రచారం ఏ మేరకు జరిగిందో అనేటువంటిది మనందరం చూసాం. కానీ ఎవరెవరు సూట్లు వేసుకున్నారో, ఎవరెవరు ఫోటోలు తీసుకున్నారో, ఎవరెవరితో ఏ సంతకాలు పెట్టుకున్నారో, ఎప్పుడు పెట్టారో సంతకాలు, మరుసటి రోజుకి ఏమయ్యాయో, ఆ పేపర్లు ఎక్కడ పడ్డాయో, ఆ పుస్తకాలు ఏమైపోయాయో అనేటువంటిది ఎవరికి తెలియనటువంటి పరిస్థితిలో మనం చూసాం. సో ఏదన్నా ప్రజల్ని మోసం చేయాలనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కాదు. ఏది జరిగినా రాష్ట్రానికి మంచి చేసేటువంటి క్రమంలో ఇది చేయాలనేటువంటి ఉద్దేశంతో తీసుకుంటున్నటువంటి నిర్ణయం. మొట్టమొదటి విదేశీ పర్యటన, రాష్ట్రానికి సంబంధించినటువంటి మన రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో షోకేస్ చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా చేస్తూ ఉన్నాం. మీ ద్వారా, మీ ఆశీర్వాదం, ప్రజల తాలూకు ఆశీర్వాదం ముఖ్యమంత్రి గారికి ఉండాలని, తప్పకుండా ఈ రాష్ట్రానికి మేలు చేసేటువంటి దాంట్లో ఆ దేవుడి ఆశీస్సులు, మీ ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ, ఈ సమావేశంలో అనేక మంది, అనేక దేశాలకు సంబంధించినటువంటి చాలా మంది ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి గారి సమావేశాలు ఉన్నాయి. వాటి అన్నింటిని కూడా ఏ రోజుకి ఆ రోజు ఒక ప్రెస్ నోట్ అనేటువంటిది మన అక్కడి నుంచి పిఆర్ ద్వారా మీకు పంపిస్తాం. ఏ రోజుకి ఆ రోజు జరిగినటువంటి సమావేశాలు, జరిగినటువంటి ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు నేను మాట్లాడుతుంటాను, అలాగే ప్రెస్ నోట్ అనేటువంటిది కూడా రిలీజ్ చేస్తాం. అందరితో మొట్టమొదటిసారిగా రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో మనం షోకేస్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి క్రమంలో అందరి తాలూకు ఆశీస్సులు ఉండాలనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం. ఎంఎస్ఎంఈల ద్వారా ఆల్మోస్ట్ 7,500 కోట్ల రూపాయలు మనకున్నటువంటి 2019 నుంచి 2022 వరకు 7,500 కోట్ల రూపాయలతో ఎంఎస్ఎంఈస్ అనేటువంటి వచ్చే 176,000 మంది వరకు ఉద్యోగావకాశాలు అనేటువంటి కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. మెగా ఇండస్ట్రీస్ అనేటువంటివి, మెగా అండ్ లార్జ్ ఇండస్ట్రీస్ అనేటువంటివి, అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో, ఇప్పుడు హెచ్పిసిఎల్ ఇటువంటి సెంట్రల్ లెవెల్ ఆర్గనైజేషన్స్, వీటన్ని కలిపి దాదాపు 36,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు అనేటువంటివి, దాదాపు 50,000 మందికి ఉద్యోగావకాశాలు అనేటువంటివి వచ్చాయనేటువంటిది మా డిపార్ట్మెంటల్ రికార్డ్ మీకు చెప్పాలనేటువంటి విషయాన్ని, వాటిని కూడా మీకు ప్రజెంట్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. ఒకటికి ఆలోచించాలి, 2019 నుంచి 2022 ఈ 3 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఏ రకంగా ఇండస్ట్రీస్ ఆగిపోయినాయో, ఏ రకంగా కోవిడ్ వల్ల ఇబ్బందులు పడ్డారో, ఏ రకంగా ఇండస్ట్రీస్ నష్టం జరిగిందో, ఏ రకంగా ఐటీ ఒక పక్క లేదా ఇండస్ట్రియల్ సెక్టర్ ఒక పక్క ఇబ్బందులు పడ్డాయో అనేటువంటిది అన్ని చూసాం. కానీ వీటన్నిటి మధ్య
ఎంఎస్ఎంఈస్ ని బాగా ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశం ముఖ్యమంత్రి గారి ఉంది. ఎంఎస్ఎంఈస్ గురించి కూడా రేపు దావోస్ లో షోకేస్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. డెఫినెట్ గా ఏది చేసినా సరే నలుగురికి ఇక్కడ ఉపాధి కల్పించాలనేటువంటి ధ్యేయంతోనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆ రకంగా రానటువంటి కాలంలో కూడా మరింత మందికి అవకాశాలు కల్పించేటువంటి విధంగా మరింత ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చేటువంటి విధంగా పని చేయబోతా ఉన్నాం. 100% 100% బీచ్ ఐటి అనేటువంటి దాన్ని ఏదైతే ట్యాగ్ లైన్ తీసుకొని వచ్చామో అంటే ఒక ప్రమోట్ చేసేటువంటి ఒక స్లోగన్ ఏదైతే తీసుకొచ్చామో విశాఖపట్నంకు ఉన్నటువంటి ఆ అడ్వాంటేజ్ ని మనం షోకేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పనిచేసేటువంటి వాతావరణం ఈరోజు చాలా ప్రపంచ స్థాయిలో ఐటీకి చాలా ప్రధానమైనటువంటి నగరాలు ఉన్నాయి. సో అందులో విశాఖపట్నాన్ని కూడా మనం ప్రమోట్ చేసుకునేటువంటి దానికి ఏదో ఒక ప్రత్యేకతని మనం ప్రపంచ స్థాయిలో చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు విశాఖపట్నం ఉంది ఐటీకి రండి అని అంటే ఏంటి విశాఖపట్నం అనేటువంటిది వారు కూడా అడిగేటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అడ్వాంటేజ్ ఉంది, ఎకో సిస్టమ్ ఏంటి క్రియేట్ చేశారు, ఎకో సిస్టమ్ ఎక్కడ ఆ అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేటువంటిది అన్నప్పుడు ఏదో ఒక అడ్వాంటేజ్ అట్లీస్ట్ క్లైమాటిక్ కండిషన్స్ లేదా సీనిక్ బ్యూటీ అన్నా లేదా పనిచేసేటువంటి వారికి ఈరోజు ఒక చాలా ఒత్తిడితో పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఐటీలో ఆల్మోస్ట్ 12-14 అవర్స్ పనిచేయాల్సినటువంటి అవసరం. అలా ఒక పక్క సముద్రం వైపు చూస్తే కష్టం అంతా మర్చిపోతాం విశాఖపట్నంలో ఉంటే. సో ఆ రకమైనటువంటి ఒక ప్రమోషన్ అనేటువంటిది మన రాష్ట్రానికి ఈ ప్రధానమైనటువంటి నగరం విశాఖపట్నం కాబట్టి ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్తో పాటు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల విశాఖపట్నాన్ని కూడా ఐటీని తరలించేటువంటి ఒక ఈ పునాదిని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వేశారు. ఈరోజు విశాఖపట్నం ఒక ప్రధానమైనటువంటి నగరంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. దీన్ని మన టియర్1 సిటీస్తో పోటీ పడేటువంటి కార్యక్రమాన్ని చేయాల్సినటువంటి క్రమంలో దీన్ని ప్రమోట్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు బీచ్ ఐటీ కాన్సెప్ట్ తీసుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. దీన్ని కూడా ప్రమోట్ చేయబోతా ఉన్నాం. డెఫినెట్ దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి భావిస్తా ఉన్నాం. అంటే అవన్నీ ఇంకా సార్ షెడ్యూల్ వారుకున్నటువంటి టైమింగ్స్ మనకున్నటువంటి టైమింగ్స్ ని అన్నిటి కూడా మ్యాచ్ చేసుకొని చేస్తా ఉన్నాం. వన్స్ 21st కి అదంతా ఫైనలైజ్ అవుతుంది. వన్స్ ఇట్స్ ఫైనలైజ్ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు యూ. సిగ్నేచర్ టవర్ అంటే ఇప్పుడు మన మిలీనియం టవర్స్ అని అన్నారు. కొన్ని కొన్ని పరిస్థితులు మనందరం చూసాం రాష్ట్రంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో కొన్ని అవసరాలు కొన్ని ప్రయోజనాల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో పక్క రాష్ట్రంతో కంపారిజన్ అనేటువంటిది ఈరోజు మేము మాతో పోటీ పడాలనేటువంటి ప్రయత్నం తప్ప పక్క రాష్ట్రాన్ని ఏ రకంగా ఉన్నాయి ఇప్పుడు దానికి అడ్వాంటేజ్ ఎన్ని వందల సంవత్సరాలు హైదరాబాద్ డెవలప్ అవడానికి పట్టింది. ఈరోజు ఎవరి కష్టం ఉంది హైదరాబాద్ తాలూకా అభివృద్ధిలో? మీ కష్టం మా కష్టం లేదా? మనందరి కష్టం లేదా? ఈరోజు హైదరాబాదు కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల ఈరోజు హైదరాబాద్ను వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఈరోజు మనం ఇక్కడ మన సొంత గూడిని తయారు చేసుకునేటువంటి క్రమం చేస్తాం. మీరు నేను చాలా సందర్భాల్లో మాట్లాడినప్పుడు చెప్పారు ఈరోజు ఒక మహారాష్ట్ర అభివృద్ధి చెందిందంటే ముంబై పూణే లాంటి నగరాల వల్ల. ఈరోజు తెలంగాణ అంటే హైదరాబాద్ తప్పితే ఏమని చెప్పమనండి. ఈరోజు లేదా తమిళనాడు లేకపోతే ఇంకొక ప్రాంతం ఇంకొక ప్రాంతం ఈ ప్రధానమైనటువంటి నగరాల వల్ల ఈరోజు ఆ రాష్ట్రాలకి భవిష్యత్ అనేటువంటిది వారికి బాగుందన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అటువంటి నగరాన్ని ఈరోజు మనం తయారు చేసుకునేటువంటి ఉద్దేశంతో విశాఖపట్నాన్ని డెవలప్ చేయాలని చెప్పి అటువంటి టియర్1 సిటీగా తయారు చేసేటువంటి క్రమం చేస్తున్నాం. డెఫినెట్గా కొన్ని పరిస్థితులు కొన్నటువంటి అవసరాల గురించి అన్నటువంటిది 1 or 2 ఫ్లోర్స్ ఏదో హోల్డ్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. డెఫినెట్గా నేను కూడా మొన్న జరిగినటువంటి ఐటీ సమావేశంలో కూడా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో ఫెస్టివల్ కండక్ట్ చేయమని చెప్పి మా డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది. కొత్తగా స్టార్టప్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారందరినీ ఎంకరేజ్ చేయమని చెప్పి చెప్పాను. వారందరినీ తీసుకుని వచ్చి ఇంక్యుబేషన్లో పెట్టి డెఫినెట్గా రాష్ట్రంలో ఎక్కడి నుంచో తీసుకొచ్చేటువంటి దానికన్నా మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మంచి అవకాశాలు కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో దాన్ని యూటిలైజ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. దేన్ని ఐడియల్గా పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. రానటువంటి కాలంలో దాన్ని యూటిలైజ్ చేస్తాం. చాలా ఓవరాల్గా ఏంటంటే అంత వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది అయిపోయింది. ఐటీలో ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతా ఉంది. ఓపెన్ అయ్యేటువంటి క్రమంలో దాన్ని కూడా ఇట్లే చేసుకునేటువంటి ఏ ఒక్క సింగిల్ సీట్ను కూడా విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. అన్ని సీట్స్ని ఉపయోగించుకుంటాం, అన్నింటినీ ప్రయోజనంలోకి తీసుకుని వస్తాం. తద్వారా మా తాలూకా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగువారు ప్రపంచ స్థాయిలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. వారందరూ కూడా తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు జాతికి తిరిగి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. గివ్ బ్యాక్ టు ఏపీ, గివ్ బ్యాక్ టు తెలుగు
ఫ్రెటర్నిటీ అనేటువంటి కమ్యూనిటీ అనేటువంటి ఉద్దేశంతో వారిని కూడా ప్రపంచ స్థాయిలో అందరిని కలవబోతా ఉన్నాం వారిని రిక్వెస్ట్ చేస్తాం డెఫినెట్ గా రాష్ట్రానికి మంచి అవకాశాలు వస్తాయనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 20 లక్షల 30 లక్షల కోట్లు ఉన్నాయి ఇంత పెట్టుబడులు వచ్చిన తర్వాత మనం ఎక్కడ పడతామని భయం వాళ్ళకి ఏమైనా ఉంటదేమో చంద్రబాబు నాయుడు గారికి అంటే ఆయన ఏమైనా అలా ఫోకస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారేమో కానీ ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేటువంటి వారికి కానీ ఒక రూపాయి ఎవరన్నా పెట్టాలంటే ఎందుకు పెడతారండి వారి తాలూకా కష్టాజీతం తీసుకుని వచ్చి ఈరోజు మన ప్రాంతంలో పెట్టాలంటే వాళ్ళకి అన్ని రకాలైనటువంటి అవకాశాలు సదుపాయాలు మన రాష్ట్రం నుంచి సహకారం ఉంటుందంటేనే ఎవరైనా పెడతారు ఈరోజు దానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు వారికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు ఇతరేతర ఆలోచనతో చంద్రబాబు నాయుడు దావోస్ ట్రిప్పులు దేనికి జరిగేవి ఆయన బ్లాక్ మనీని వైట్ మనీని మార్చుకోవడానికి జరిగేవి స్విట్జర్లాండ్ అంటే ఇప్పుడు చిన్నప్పుడు వినేవాళ్ళం స్విస్ బ్యాంకుల్లోని డబ్బులు దాచుకునేవారు చంద్రబాబు నాయుడు తాలూకా దావోస్ ట్రిప్పులు ప్రపంచ స్థాయి ట్రిప్పులు అన్ని కూడా ఆయన తాలూకా బ్లాక్ మనీని వైట్ మనీని మార్చుకోవడానికి జరిగినటువంటి సందర్భాలు ఈరోజు ఆయన ఒక రాష్ట్రానికి ఈరోజు ఆయన పరిస్థితి కూడా ఎలా ఉందంటే ఈ ఆయన రాజకీయ అవసరాల కోసం ఆయన రాజకీయం కోసం ఆయన తాలూకా అధికార దాహం కోసం రాష్ట్రంలో ఏమి జరిగినా పర్వాలేదు రాష్ట్రానికి ఏది మంచి జరగకూడదు రాష్ట్రానికి ఒక పెట్టుబడిదారు రాకూడదు రాష్ట్రానికి ఒక ఇన్వెస్ట్మెంట్ రాకూడదు రాష్ట్రంలో ఏది అభివృద్ధి జరగకూడదు పేదవాడికి మంచి జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఆయనకి ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తారు తప్ప రాష్ట్రాన్ని ఈరోజు విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినాలి విశాఖపట్నంతో పాటు రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినాలి ఎక్కడన్నా మంచి జరిగితే ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పేరు వస్తుంది అనేటువంటి ఒక బాధ తప్పితే ఇంకోటి కనబడలేదు అనేటువంటిది మా అభిప్రాయం నీది ఎలా ఉందంటే పెళ్ళి అయిన ఎలా అయింది అప్పుడు పిల్లలు ఎక్కడ నేను ఎక్కడ చెప్తాను నేను నువ్వు నేను వచ్చి నెల కూడా అవ్వలేదు ఇంకా తాలికట్టి అంటే పిల్లల గురించి అడిగితే నేను ఎక్కడ చెప్తాను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మాట్లాడండి నువ్వు నా గురించి అడిగావు నేను నా గురించి కూడా చెప్పాలి చెప్పిన తర్వాత అదే నా ప్రభుత్వం చెప్తాను నా గురించి చెప్పేసిన తర్వాత ప్రభుత్వం గురించి చెప్తాను నువ్వు నా గురించి అడిగావు నాకు నేను అధికారంలోకి నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇంకా ఛార్జ్ తీసుకొని ఇంకా నెల పూర్తి అవ్వలేదు పెళ్ళైన వెంటనే పిల్లల గురించి అడిగితే నేను ఎక్కడ చెప్తాను సో నేను మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీకి అప్పటి వరకు 35,000 మంది రాష్ట్రంలో ఐటీ ఉద్యోగస్తులు పనిచేసేవారు మేము 2019 నుంచి 22 మధ్యలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇందాక కూడా చెప్పారు ఓవరాల్గా ప్రపంచ స్థాయిలో కోవిడ్ లాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పటికీ ఒక ఈ 3 సంవత్సరాల్లో 21,000 మంది ఐటీ ఎంప్లాయీస్ రాష్ట్రంలో పెరిగారు 35,000తో పాటు ఇంకొక 21,000 మంది ఈ 3 సంవత్సరాల్లో రానున్నటువంటి ఇంకో 2 సంవత్సరాల్లో కూడా మరింతగా తీసుకురావాలనేటువంటి తాపత్రయం పనిచేస్తా ఉన్నాం డెఫినెట్గా తీసుకుని వస్తాం ఫలితాలు చూపిస్తాం ఈ రాష్ట్రం తాలూకు భవిష్యత్తులో మరి ముఖ్యంగా ఐటీ పరంగా విశాఖపట్నం లాంటి మహానగరానికి ఐటీని తీసుకొచ్చేటువంటి బాధ్యతను తీసుకుంటాం ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తులుగా బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులుగా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి తపన ముఖ్యమంత్రి గారితో పాటు ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మా లాంటి వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంది కాబట్టి డెఫినెట్గా దానికోసమే పనిచేస్తాం తప్ప మరి పోర్ట్ఫోలియోలు ఎంత పెద్ద పోర్ట్ఫోలియోలు మా లాంటి వ్యక్తుల మీద పెట్టినప్పుడు మేము అది నిరూపించుకోకపోతే మేము ఈ రకంగా పనిచేసేటువంటి దాంట్లో అర్థం లేదు సో డెఫినెట్గా మా తాలూకా మార్క్ అనేటువంటిది విశాఖపట్నం ప్రధానంగా ఐటీకి సంబంధించి విశాఖపట్నం చూపిస్తాం ఇండస్ట్రీస్ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా చూపిస్తాం అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి ఇవన్నీ తప్పుడు ప్రచారాలు ఇప్పుడు హెచ్ఎస్బిసి అనేటువంటిది ఇక్కడ ఉండేది వాళ్ళు ఓవరాల్గా వాళ్ళ తాలూకా కాస్ట్ కట్టింగ్లో తగ్గించుకునేటువంటి క్రమంలో ఇప్పుడు డబ్ల్యూఎన్ఎస్ అనేటువంటి ఒక సంస్థ వచ్చింది సో ఒక సంస్థ వెళ్ళిపోయి ఇప్పుడు మారినంత మాత్రాన ఆ సంస్థ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు అనేటువంటిది వెళ్తా ఇంకో సంస్థ వచ్చిన దాని గురించి ఎందుకు మాట్లాడరు వచ్చి ఇప్పుడు అందులో కూర్చొని పనిచేస్తున్నటువంటి వారి గురించి ఎందుకు మాట్లాడరు సో వారి ప్రయోజనాలు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వారు చెప్పేటువంటి లోకేష్ ఐటీ మినిస్టర్గా ఉండేవాడు లక్ష మందికి ఉద్యోగాలు అన్నాడు ఎంతమందికి ఇచ్చాడు చెప్పమనండి ఆయన 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఆయన కూడా మంత్రిగా పనిచేశాడు ఐటీ శాఖ మంత్రిగా ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఎవరు వచ్చినా సరే విశాఖపట్నం కావాలంటే అమరావతిలో పెట్టమన్నా అమరావతిలో ఏముందని పెడతారు అంటే నీ భూములు రేట్లు పెరగడం కోసం నీకు వచ్చే ఐటీ కంపెనీలు అమరావతిలో ఎవరు పెడతారు అక్కడ ఏముంది ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఏ ఎకోసిస్టమ్ ఉంది అక్కడ
కనీసం రోడ్డు ఉందా? కనీసం ఉండడానికి హోటల్ ఉందా? తినడానికి తిండి ఉందా? అక్కడ ఏ రకమైనటువంటి ఎకోసిస్టమ్ అనేటువంటిది క్రియేట్ చేయకుండా ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తే, ఎవరైనా ఐటీ కంపెనీ పెడతామని వస్తే విశాఖపట్నం లాంటి నగరాన్ని షోకేస్ చేయడం మానేసి అక్కడ నాకు రేట్లు, భూములకు రేట్లు పెరగాలని చెప్పి అనేటువంటి ప్రయత్నం చేయడం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు. ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో పుట్టిపెరిగినటువంటి వారికి, మనకి ఈ భవిష్యత్తు ఇచ్చినటువంటి ఈ ప్రాంత ప్రజలకి మంచి చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం అనేటువంటి విషయాన్ని మనకి ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకుంటే డెఫినెట్గా ఒక మంచి చేయాలనేటువంటి తాపత్రయం పనిచేస్తాం, ఆ రకంగా పనిచేస్తాం. ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని, రాష్ట్రానికి మంచి చేయాలని, ప్రాంతానికి మేలు చేయాలనేటువంటి తాపత్రయంతో ఉన్నటువంటి వ్యక్తులు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి మంచి చేసేటువంటి బాధ్యత మీ అందరి ఆశీర్వాదంతో తీసుకుంటాం అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం. నిన్న ఒక 3 డేస్ అనుకున్న 3 డేస్ బ్యాక్ ఎస్టీపీ వాళ్ళతో కూడా సమావేశం అవడం జరిగింది. మా ఎస్టీపీ వాళ్ళతో, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. కొన్ని కొన్ని ప్లేసెస్ని కూడా వారికి సజెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు సీతంధార్లో ఉన్నటువంటి విఎంఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి కొన్ని స్పేసెస్, అలాగే ఐటీ పార్క్లో ఉన్నటువంటి కొన్ని స్పేసెస్ని కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. డెఫినెట్గా అందరికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని చేయాలని, ఎవరికి వచ్చినా సరే వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేటువంటి తాపత్రయంతో గవర్నమెంట్ ఉంది తప్ప ఎందుకు తద్వారా ప్రభుత్వానికి, రాష్ట్రానికి మంచి జరగాలనేటువంటి తాపత్రయం పనిచేస్తాం తప్ప మేము ఉండి రాకూడదు అనేటువంటి కోరిక ఎవరికి ఉంటుందో నాకు తెలియగలుగుతాను. అసలు అభిప్రాయం మాకు ఎందుకు ఉంటుందని, నేను అసలు ఎందుకు ఆ రకమైనటువంటి బ్రాండింగ్ ఈరోజు ఈ ప్రభుత్వం మీద చేస్తున్నారో ప్రతిపక్షాలు అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు ఎన్ని చేసుకున్నా, ఎన్ని మాట్లాడినా సరే మేము విని విన్నట్టు ఊరుకునేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఏదన్నా సజెషన్, రాష్ట్రానికి ప్రయోజకరమైనటువంటి సజెషన్ లేదా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఏదైనా ఇస్తే డెఫినెట్గా ఎవరన్నా సరే తీసుకుంటాం. అది మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, అసెంబ్లీలో అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పారు. మీరు ఏదన్నా రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వండి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, అంతే తప్ప రాష్ట్రానికి నష్టం కలిగించేటువంటి మాటలు దయచేసి మాట్లాడదు అనేటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ఆ రకంగానే కన్స్ట్రక్టివ్గానే వెళ్తాం. అది ఎవరు చెప్పినా, ఒక సామాన్యుడు సలహా ఇచ్చినా సరే తీసుకునేటువంటి దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మూడు సంవత్సరాల నుంచి లేదా పవర్? నాకు తెలియగలుగుతాను, ఏబిఎన్ వాళ్ళు చెప్పాలి. 3 సంవత్సరాల నుంచి కరెంట్ లేదా, లేదా ఒక 15 నెలల రోజుల నుంచి ఈ మధ్య కదా? ఇట్స్ టెంపరీ ఇష్యూ. సో ఇది టెంపరీ ఇష్యూ అనేటువంటిది ఈ రాష్ట్రంలో వచ్చినటువంటిది కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు, ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల వల్ల కోల్ అనేటువంటిది ఇబ్బందులు ఉన్నటువంటి క్రమంలో మా ఎనర్జీ మినిస్టర్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఒక టెంపరీ ఇష్యూ, ఒక 10 రోజులు అయితే మీ తాలూకా ప్రశ్న ఏదైతే ఉందో దానికి సమాధానం దొరుకుతుంది. సో మేము వెళ్ళి వచ్చేసరికి అది క్లియర్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం ఇప్పటికే చాలా మటుకు దాన్ని కూడా ఓవర్కమ్ చేస్తాం. ఇంకో 10 రోజుల్లో దాన్ని కూడా ఓవర్కమ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. దీన్ని చంద్రబాబు నాయుడు గారు కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు ఇక్కడ పవర్ ఏమి ఉండదు, అసలు ఇక్కడ ఇండస్ట్రీ పెట్టదు అనేటువంటి ఆ తాపత్రయం మీకేమైనా ఉంటే చెప్పండి. అంతే తప్ప ఇక్కడ ఏదన్నా ఉన్నప్పుడు ఇది ఒక టెంపరీ ఇష్యూగా దీన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి కార్యక్రమం చేయాలి తప్ప, మీరు కూడా దానికి సహకరించాలి తప్ప, దాన్ని ఏదో ఒక టెంపరీ పర్మనెంట్గా ఇక్కడ ఉండదు, దీని మీద ఇక్కడ ఇండస్ట్రీ పెడితే జనరేటర్ మీద నడుపుకోవాలనేటువంటి మాట మీరు ప్రొజెక్ట్ చేస్తే ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. రాష్ట్రానికి జరిగితే మీకు నష్టం జరుగుతుంది, మీకు నష్టం జరిగితే అందరికీ నష్టం జరిగేటువంటి పరిస్థితి వస్తుంది, దానివల్ల దేశానికి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి టెంపరీ ఇష్యూస్ని, కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి ఇబ్బందుల్ని అదేదో పర్మనెంట్ ఇష్యూగా దయచేసి షోకేస్ చేయొద్దనేటువంటిది మరొకసారి మీ ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాను.